రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడేసే రాజకీయ నాయకులు ఉంటారు, వన్ సైడ్ వెళ్ళిపోయి మాట్లాడే రాజకీయ నాయకులు ఉంటారు, అదే కొంతమంది అయితే కర్ర విరక్కకుండా పావు చావకుండా మాట్లాడే రాజకీయ నాయకులు ఉంటారు. అంటే ముఖం మీద తిట్టేస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. అదే సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏంటో అవతలి వ్యక్తిని కన్ఫ్యూజ్ చేసి ఆయన చెప్పాలనుకున్న సంకేతాన్ని అయితే ప్రజలకు పంపించేస్తూ ఉంటారు. అలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి రాజకీయ నాయకుడు ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చేసి జేసీ దివాకర్ రెడ్డి గారి పేరు. ఆయన చాలా స్ట్రాటజీగా కొన్ని స్టాటిస్టిక్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంటే పొగుడుతున్నట్టు ఉంటాయి, కానీ ఆయన్ని అవతలి వ్యక్తిని వేలెత్తి చూపిస్తున్నట్టుగా ఆ మాటలు ఉంటాయన్నమాట. అందరూ అనుకుంటారు ఇదేంటి ప్రత్యర్థి పార్టీ నాయకుడిని పొగుడుతున్నారు, ఇదేంటి సొంత పార్టీ నాయకుడిని తిడుతున్నాడు అనుకుంటారు. కానీ ఆయన ఇంటెన్షన్ అది కాదు. సొంత పార్టీ నాయకుడిని తిట్టాలని ఆయన ఎప్పుడు అనుకోడు, ప్రత్యర్థి పార్టీ నాయకుడిని పొగడాలని ఎప్పుడు అనుకోడు. పొగుడుతూ ఉంటాడు. ఆ పొగడతల్లో మనం కరెక్ట్గా భావం ఏంటి అని అర్థం చేసుకుంటే చాలా చురుకులు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఓకే, ఇటీవల కాలంలో అటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. తాజాగా మరొక సంఘటన, ఈ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడిపోయింది ఆల్రెడీ. తెలుగుదేశం పార్టీ ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకుంటుంది. ముందు నుంచి ఎన్నికలు వాయిదా పడడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా, అబ్బో ఇటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం మా వల్ల కాదు, ఒకవేళ ఎన్నికల్లో బరిలోకి దిగితే గనక ఆ అనర్హత వేటు వేయడాలు ఇవన్నీ మాకు అవసరమా, మళ్ళీ 3 ఏళ్ళు జైలు శిక్ష, 6 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాలి, డబ్బు మద్యం పంపిణీ చేస్తూ ఎన్నికలు ఉండడం అనేది అసలు పంపిణీ చేయకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది జరగని పని, మేము విత్డ్రా అవుతున్నాం, డ్రాప్ అని చెప్పి ముందు మాట్లాడారు, సంచలనం సృష్టించారు. అక్కడ కూడా తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎవరు బరిలోకి దిగరని చెప్పి ప్రకటన చేసుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడిపోయి అంటే వాళ్ళు అలా మాట్లాడి మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసుకున్న ఆ సమయంలో ఎన్నికలు వాయిదా పడతాయని ఎవరి ఊహకు అందకుండా తెర వెనక నడపాల్సిన కథనాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన చేసిందంతా చేసేసి, అంటే తెలుగుదేశం పార్టీ చేసిందంతా చేసేసిన తర్వాత ఆయన ఆ పార్టీ నాయకుడే కాబట్టి, జగన్ చాలా తెలివైన వ్యక్తి, స్థానిక సంస్థల ఎన్నికలు తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి సీఎం జగన్ గారి కృషి నిజంగా అభినందించాలి. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల మద్యం డబ్బు పంపిణీ ప్రవాహం కూడా తగ్గుతుంది. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగ్గ విషయమే. నేను టీడీపీలో ఉన్నంత మాత్రాన అన్నిసార్లు జగన్ను విమర్శించాలని లేదు. ఇది అయితే సోషల్ మీడియాలో లేదంటే కొన్ని కొన్ని ఛానల్స్లో జగన్ను పొగిడిన జేసీ దివాకర్ రెడ్డి, జగన్ను పొగిడిన జేసీ దివాకర్ రెడ్డి. వాస్తవానికి ఇక్కడ జగన్ గారిని ఈయనేం పొగడలేదు. ఒక మనసులో ఎక్కడో ఒక సంతోషం, ఎన్నికలు వాయిదా పడ్డాయి, ఎన్నికలు వాయిదా పడ్డాయని. కాకపోతే పైకి భలే పనిచేసావు, అతి తక్కువ టైంలోనే చెయ్యాలని అనుకున్నావు, చూసేవా అవ్వలేదు అని ఇండైరెక్ట్గా పంచులు అనమాట. అంటే జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే ఆయన ఎంత ఇండైరెక్ట్గా అవతల వ్యక్తిని పొగుడుతూ ఆయన పంచులు వేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మరొకసారి అదే జరిగింది. వాస్తవానికి అసలు ఆయన ఇంటెన్షన్, మనసులో ఉన్న ఆనందం సంతోషం తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుల్లో కనిపిస్తుంది. ఎన్నికల వాయిదా పడిన తర్వాత ఒక పెద్ద విజయం సాధించేశారు అనే దిశగా ఆ పార్టీ నాయకులు ఆలోచించుకుంటున్నారు, ఏదో సాధించేశామని చెప్పుకుంటున్నారు. వరుస విజయాలన్నీ మనయ్యాయి 9 నెలల్లో. మొన్న సెలెక్ట్ కమిటీ వేసేసి ఆ బిల్లు పాస్ అవ్వకుండా చేసేసాం, అప్పుడు కూడా విచక్షణాధికారం ఉపయోగించాం, ఇక్కడ కూడా ఎన్నికల కమిషనర్ను మేనేజ్ చేసి ఎన్నికలు కూడా ఆపేసాం. మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, దట్ ఈజ్ చంద్రబాబు అని చెప్పి టీడీపీ నాయకులు బాహాటంగా గుండెలు బాదుకుని మరి తొడలు కొట్టేసుకుని మరి చెప్పేస్తున్నారు. ఇలాంటి టైంలో జేసీ దివాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఈ టైంలో పొగడ్డం, వాస్తవాన్ని ఇప్పుడు కాదు, ఇది ముందే పొగడాలి. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత 30 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలనుకుని మంచి నిర్ణయం తీసుకునేది కాదు, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ మాట చెప్పుంటే కనుక అద్భుతంగా ఉండేది. ఇప్పుడు చెప్పడం వెనక ఏంటంటే 30 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసేయాలని అనుకున్నాం, ఎక్కడయింది అని ఇండైరెక్ట్గా సెటైర్ వేయడం అనమాట. అద్భుతమైన నిర్ణయం తీసుకున్న అది ఏమైనా ఫలించిందా, ఇప్పుడు వాయిదా పడింది చూసామని చెప్పి ఇండైరెక్ట్గా సెటైర్ వేయడం అనేది జేసీ దివాకర్ రెడ్డి గారు ఇంటెన్షన్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి అందరూ. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని జేసీ పొగిడేశారని చెప్పి ఎవరు ఆయన బుట్టలో పడద్దు అనేది వైసీపీ నేతలు సైతం ఒక సంకేతం ఇస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.